సరే, ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష. అందులో ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ మీద మరి ఈ సందర్భంగా తెలియవస్తున్నా. అయితే అధ్యక్ష, ఆ రోజు ఆనాడు పాదయాత్రలో ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తానని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అధికారంలోకి రాగానే దేశంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ లేని విధంగా మరి జగనన్న ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ తేవడం జరిగింది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా అవినీతికి కానీ వివక్షతకి కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అనేది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ముఖ్యంగా 2019 అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ జయంతి రోజున గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి అందులో 10 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ముఖ్యంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో బహిరంగ సభలో మాట్లాడుతూ మరి గ్రామాల్లో పెన్షన్ కావాలన్న లంచం, రేషన్ కార్డు కావాలన్న లంచం, మరుగుదొడ్లు కావాలన్న లంచం, ఇల్లు కావాలన్న లంచం, ఏది కావాలన్న లంచం, కనుక లంచం లేనిదే ఏ పని జరగని పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుందని, మరి ఆ దేవుని దయవల్ల మీ అందరి తాలూకు ఆశీస్సులతో అధికారులకు రాగానే మొత్తం ఈ వ్యవస్థ మారుద్దామని చెప్పి ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఆ విధంగానే ఈరోజు గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష. అయితే ముఖ్యంగా ఏదైతే అలా ప్రజలకు చెప్పినట్లే పథకాలను పేదల ఇంటి గుమ్మ ముందుకు తీసుకెళ్లేలా, ప్రజలు కాలెరిగేలా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు మరి శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 15,000కు పైగా సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో గ్రామ సచివాలయాలు 11,162, వార్డు సచివాలయాలు 3,842 అధ్యక్ష. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారుగా 135,000 పైగా ఉద్యోగులు నియమించారు అధ్యక్ష. ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది అధ్యక్ష. ఒకటి కాదు, రెండు కాదు, 35 ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారుగా 540 పైగా సేవలు అందిస్తున్న అద్భుతమైన వ్యవస్థగా సచివాలయ వ్యవస్థ రూపొందించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. అయితే ముఖ్యంగా అధ్యక్ష, ఈరోజు చాలా సచివాలయాల్లో ఆధార్ సెంటర్లను పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా స్కూల్స్ కానీ కాలేజీల్లో కూడా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఆధార్ సేవలను కూడా అందించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ప్రతి సోమవారం కూడా మరి జిల్లా కార్యాలయాలు కానీ డివిజన్ కార్యాలయాలు కానీ మండల కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష.